స్తోత్రం చప్పట్లు కొడుతూ మన దేవుని నామన ఉత్సాహకారములతో ప్రహర్షించు పెదవులతో ఆయనను స్తుతించుట ఎంతో మంచిది. వలనే పయనము ప్రార్థనే ప్రాధాన్యము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయినా ఆహార ద్రవ్యం ఇచ్చును అది విస్తార సార రసముల కలదై ఉండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. ఎంత పెద్ద వాక్యం అండి. ఒక రోజులు అవుతుందంటారా? ఏమండి అవుతుందంటారా? ఒక రోజులు అవదండి. నా ఉద్దేశం ఏమిటో తెలుసా? భోజనము పెడితే కడుపు నిండగా పెట్టాలి అని అర్థం. అంటే చెప్పే ప్రతి మాట కంగారుగా కాకుండా అర్థమయ్యే రీతిలో బోధించాలని నా ఉద్దేశం. ఈరోజు కూడా ఇందులో చాలా మాటలు ఉన్నాయి. మొదటి లైన్లో ఎన్ని మాటలు ఉన్నాయో చూద్దాం. మొదటి లైన్ చదవండి. నీవు నీ భూమిలో విత్తుటకు విత్తడానికి నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ఒక్క లైన్లో ఎన్ని మాటలు ఉన్నాయి? భూమి గురించి చెప్తున్నాడు, విత్తనాల గురించి చెప్తున్నాడు, విత్తనాలు విత్తడం గురించి చెప్తున్నాడు, ఆ విత్తనాలకి ఫలించడానికి కావలసిన వాన గురించి చెప్తున్నాడు. ఆ వాన ఎవరు కురిపిస్తారో ఆ వ్యక్తిని గురించి కూడా ఎన్ని మాటలు ఉన్నాయండి. అన్ని మాటలను ఒక వారంలో మనం ధ్యానం చేయగలమంటారా? చేయలేం. ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. ప్రియులారా, అయితే ఈ రోజున దేవుని యొక్క ఈ మాటలో ఏంటి మాట అంటే, నీవు నీ భూమిలో విత్తుటకు కావలసిన విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ఈరోజు టైటిల్ ఏమిటంటే, నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా స్వల్పమైనది ఏమిటయ్యా అంటే గింజలు. స్వల్పమైనది ఏంటి? ఏంటండి స్వల్పమైనటువంటి పదము? కానీ స్వల్పమైనటువంటి ఆ యొక్క మరి చిన్నగా ఉన్నటువంటివి గింజలు. ఇక్కడ గింజలు అనే మాట ఉంటుంది, విత్తనాలు అనే మాట కూడా చూస్తాం. విత్తనాలు గింజలు పిలవడానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా విత్తనాలు అంటే కొంచెం సైజు పెద్దగా ఉండేవి, గింజలు అంటే చాలా అల్పంగా స్వల్పంగా చాలా చిన్నవిగా ఉండేవి అని అర్థం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటది విత్తనాలు గింజలు పర్యాయ పదాలుగా కనిపించినప్పటికీ కూడా ఈ విత్తనాలు కంటే గింజలు చాలా స్వల్పమైనవి.
పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని నా ముందు పెట్టాడో తెలియదు, కానీ నేను ఈ వాక్యం గురించి చాలాసార్లు ఆలోచన చేశాను. ప్రభువా, ఈ వాక్యం గురించి నాతో మాట్లాడు అంటే ఎందుకో తెలియదు. వచ్చిన వెంటనే ఎలా చూడు అన్నాడు ఆయన. ఆయన చూపించిన మాట నేను చదివాను. చాలాసార్లు చూస్తాను ఆ వాక్యాన్ని గురించి ఎప్పుడు మాట్లాడతావు ప్రభువా. ఈరోజు నా దేవుడు ఏం మాట్లాడినయ్య ఉన్నాడో తెలియదు, కానీ అయితే మొదటి మాట అక్కడ మనం చదువుతున్నాం. నీ భూమిలో ఏమిటండి? నీ భూమిలో, భూమిలో దానినే నేల అని కూడా అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమిలో విత్తడానికి నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు అంటున్నాడు ప్రియులారా. ఈరోజు మన టైటిల్ ఏమిటి? నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. ఇక్కడ మూడు మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి భూమి, రెండవది గింజలు, మూడవది వాన. ప్రాముఖ్యమైనది ఒకటి భూమి, రెండు గింజలు, మూడవది వాన. ఈ మూడు గురించి, మూడింటి గురించి చెప్పాలంటే మూడు సందేశాలు చెప్పచ్చు. భూమి గురించి, గింజల గురించి, వాన గురించి. అయితే భూమి దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? భూమి అనే పదాన్ని ఆలోచన చేస్తే సంఘానికి సాదృశ్యంగా ఉంది. గింజలు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. గింజలు అనేది మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాన అనేటువంటిది మనం ఆలోచన చేస్తే వాన ఆశీర్వాదానికి, అభివృద్ధికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునే గాక. మన ఆత్మీయ అర్థాలు చూస్తే భూమి దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాను? సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ గింజలు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ యొక్క వాన అనేటువంటిది ఆశీర్వాదానికి, అభివృద్ధికి సాదృశ్యంగా ఉన్నాయి ప్రియులారా. కనుక దేవుని బిడ్డలారా, ఈ భూమి సంఘానికి సాదృశ్యమైతే సేద్యం చేసేటువంటి వ్యవసాయదారుడు ఆ భూమిలో పంటను పండించాలి అంటే ఆ భూమిని చదును చేయాలి. ఏం చేయాలి? సదును చేయాలి. వ్యవసాయదారుడికి ఉండే ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, ఆ భూస్వామికి ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే, నాకు దేవుడిచ్చిన భూమిని నేను ఉపయోగించుకోవాలంటే, దానిలో పంట పండించాలంటే దానిని సదును చేయాలి, దానిని మెత్తగా దున్నాలి, దానిలో ఉన్నటువంటి పనికి రానటువంటి మొక్కలన్నింటినీ తీసి పారవేయాలి, రాళ్ళన్నింటినీ తీసి పారవేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని సదును చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఆ భూమిని సదును చేయడానికి ఎవరు సాధ్యమవుతుందయ్యా? ఎవడ పడతాడు సాధ్యం అవుతుందా? రోడ్డు అంటే వెళ్ళేవాడు ఆ భూమిని సాధ్యం చేస్తాడా? నో. ఒక ఉద్యోగి సాధ్యం చేయలేడు. ఒక మరి దాన్ని ఏమంటారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాన్ని ఏమి కూడా దాన్ని సదును చేయలేడు, సేద్యము చేయలేడు. భూమిని లేక పొలాన్ని సేద్యము చేయగలిగిన వ్యక్తి ఎవరు అంటే కల్టివేటర్, ఒక లేక ఒక ఫార్మర్, ఒక రైతు, లేక ఒక వ్యవసాయదారుడు. వ్యవసాయదారుడికి ఉండే ఆలోచన ఏమిటంటే ఈ భూమిలో పంటను పండించాలి. వ్యవసాయదారుడికి ఉన్న ఆలోచన ఏంటంటే ఈ భూమిని నేను సేద్యం చేయాలి. వ్యవసాయదారుడికి ఉన్న ఆలోచన ఏమిటంటే అనేక మందికి నేను ఆహారాన్ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటాడు వ్యవసాయదారుడు, లేక రైతుకు ఉండేటువంటి ఆలోచన. ఇక్కడ ఈ రైతు ఎవరై అంటే మీ దేవుని సంఘం అయితే రైతు దేవుని సేవకుడు, సేద్యము చేసేటువంటి వ్యవసాయదారుడు దేవుని సేవకుడు. దేవుని భూమిని సదును చేస్తేనే కానీ విత్తనాలు లేక గింజలు వేయటానికి అవకాశం లేదు. మనకు బాగా తెలిసే ఒక పాఠం బాగా తెలిసే ఏంటి, ఒక వ్యవసాయదారుడు ఒక విత్తనాలు విత్తేటువంటి వాడు విత్తనాలు చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడట? ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోనికి వెళ్ళాడు కదా.
వెళితే ఆ విత్తనాలు ఎక్కడెక్కడ పడ్డాయట? నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి. ఒకటి త్రోవ పక్కన పడ్డాయండి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఏమైనాయి? ఏమైనాయండి? తీయండి ఒకసారి, నేను రిఫరెన్స్ చెప్పను. తీయండి. చెప్పాలా? లోకస్సువార్త 8:5-11 చదువుతాం. లోకస్సువార్త 8:5 విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరెను. బయలుదేరెను. అతడు విత్తుచుండగా, అతడు ఎంత మంచి మనస్సుతో విత్తుచుండగా ఉండగా కొన్ని విత్తనములు అతని చేతిలో ఉన్న కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడి పడ్డాయి. తొక్కబడెను. కనుక ఆకాశ పక్షులు వాటిని మింగి వేసెను. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలకి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంట? ఆకాశ పక్షులు వాటిని మింగి సాతానుడు ఎత్తుకుపోతాడు. ఆకాశ పక్షులు అంటే సాతానుడు ఎత్తుకుని పోతాడు. మరికొన్ని రాతి నేలను పడి మొలచి అతని చేతిలో ఉన్న మరికొన్ని విత్తనాలు లేక మరికొన్ని గింజలు రాతి నేల పడ్డాయట. అవి మొలిచాయట. చెమ్మలేనందున వాటికి ఆ యొక్క చెమాయింపు తడి లేక ఆ నీరు లేనందువలన ఎండిపోయెను. అవి ఎండిపోయాయి. మరికొన్ని మొలవడం అంటే మొలిచినాయి, కానీ అవి ఫలించాలి అంటే, అవి ఎదగాలంటే, అవి వృద్ధిలోనికి రావాలంటే వాటికి నీరు దొరకనందున అవి మొలిచాయి కానీ చచ్చిపోయాయి. మరికొన్ని ముండ్ల పొదలు నడుము పడెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడ్డాయట. ముండ్ల పొదలు వాటితో మొలచి ముండ్ల పొదలు మొలిచాయి గాని వాటి అణిచివేసెను. ముండ్ల పొదలు వరకు అవి ఎదిగాయి. ఆ ముండ్ల పొదలు ఎంతవరకు ఎత్తుకున్నాయి, అంతవరకు ఎదిగిన తర్వాత అవి అన్నాయి కదా ఇంకా మీరు ఎదగడానికి అణిచివేసెను. ఎదగడానికి అవకాశం లేదు, మేము మీకంటే పైన ఉన్నాం, మిమ్మల్ని మేము దాటి వెళ్ళనివ్వం, మమ్మల్ని దాటి వెళ్ళటం మీకు సాధ్యము కాదు, ఇక్కడ వరకు ఎదిగింది చాలులే, ఇక్కడ వరకు అభివృద్ధి అయింది చాలులే అని మొండల పొదలట ఎదిగినటువంటి ఆ మొక్కలను అణిచివేశాయట. మరికొన్ని మంచి నేలను పడి మరికొన్ని శ్రేష్టమైన నేలలో పడ్డాయంట. అవి మొలిచాయి. నిరంతరంగా ఫలించిన నేను నూరంతలుగా ఫలించెను అనెను. 30 60 100 ఫలించిన నేను. ఫలించాయి ప్రియులారా. ఈ మాటలు పలుకుచు వినటకు చెవులు గలవాడు వినుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనాలు విత్తేటువంటి వాడి యొక్క చేతిలో నుంచి నాలుగు స్థలాల్లో పడినవి అన్నీ కూడా, ఒక స్థలములో పడినవి దుష్టుడు అనగ సాతానుడు ఎత్తుకుని పోతే, మూడు స్థలాల్లో పడిన మొలిచాయి కానీ నీరు లేనందువలన రాతి నేల పడినవి ఎండిపోయాయి. ముండ్ల తొప్పల్లో పడినటువంటివి కూడా అణిచివేయబడ్డాయి. మంచి నేలను పడినటువంటివి ఏమైనా అంట? అవి మొలిచి నూరంతలుగా ఫలించాయి. అవి మొలిచి నూరంతలుగా ఫలించాను. నూరంతులుగా ఏమైనా అంట? ఫలించెను. నూరంతలుగా ఈరోజున ఫలించాలని దేవుడు అంటున్నాడు. నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించబోతున్నాడు. ఈ రోజున శ్రేష్టమైన వాగ్దానము ఈ మే నెల మొదటి వారంలో ఆయన మాట్లాడుతున్నది ఏమిటంటే, నీతో నాతో ఇదిగో నీ గింజలకి కావలసిన వానను నేను కురిపిస్తాను, కానీ ఆ భూమి సేద్యపడాలి. ఆ భూమి అనగా సంఘము సేవకుడు లేక వ్యవసాయదారుడు ద్వారా సేద్యపరచబడితేనే కానీ ఆ భూమిలో లేక సంఘములో వేయబడే వాక్యం అనే విత్తనాలు ఫలించబడవు. సంఘానికి ఎన్నిసార్లు వచ్చినా సరే సంఘం అనేటువంటి ఆ పొలము, సంఘం అనేటువంటి ఆ యొక్క భూమి దున్నబడకపోతే లేక చదును చేయబడకపోతే వాక్యం అనే విత్తనము ఎన్నిసార్లు వ్యవసాయదారుడు అనేటువంటి సేవకుడు విత్తిన ఏ మాత్రము ఎన్ని సంవత్సరాలు విత్తిన ఫలించవు. ఈరోజున నీ
ఫలించలేకపోతున్నామంటే వాక్యాన్ని ఈ చెవి నుంచి ఈ చెవికి విని విడిచిపెట్టేవారిగా ఉండిపోతున్నాం ప్రియులారా. విత్తువాడు ఏం చేస్తాడట? ఈ రోజున ఈ చెవి నుండి విడిచిపెట్టి ఈ చెవిని విని ఈ చెవిని విని నుండి విడిచిపెట్టే మనుషులుగా లేక సంగముగా లేక విశ్వాసులుగా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను నన్ను కూడా. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు నీ యొక్క భూమిలో విత్తడానికి కావలసిన గింజలకు కావలసిన వాన ఆయన కురిపించబోతున్నాడు. వానంటే ఏం చెప్పాను నేను? ఆశీర్వాదము. వానంటే అభివృద్ధి. ప్రియులారా, ఈ రోజున నీవు ఆశీర్వాదంలోనికి రావాలంటే, నీ వేసిన గింజలకి ప్రతిఫలము రావాలంటే వాన కురవాలి. వాన కురవాలి అంటే ముందు ఆ పొలము వ్యవసాయదారుడి చేత సేద్యము చేయాలి. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు తెలుసా? వాన ఎప్పుడు వస్తుందా అని వాన సమయాన్ని చూసుకుని ఆ పొలాన్ని ఆ రైతు దున్నడానికి ప్రయత్నం చేస్తాడు. దున్నటువంటి పరికరాలు ఎలా ఉంటాయో తెలుసా? స్మూత్గా ఉండవండి. పొలాన్ని దున్నే పరికరాలు రైతు చేతిలో చాలా బలంగాను ముళ్ళగాను చాలా కఠినముగాను భూమిని చాల్చగలిగినటువంటి భూమిని చెండాడగలిగినటువంటి ఆ పొలాన్ని దున్నటానికి అనుకూలమైనటువంటి ఆ పరికరాలు ఆ భూమిని దున్నుతాయి. యెషయా 28:24-26 అది నిత్యము తన పొలము దున్నునా దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా అతడు నేల చదును చేసిన తరువాత అతడు నేలను సదును చేసిన తరువాత నల్ల జీల కర్ర చల్లును ఏం చేసిన తర్వాత ఏం చేసిన తర్వాత నేల చదును చేసిన వ్యవసాయదారుడు అనగా దున్నేటువంటి వాడు అనగా పొలమును సేద్యం చేసేవాడు అనగా పంటను పండించాలనుకున్నవాడు అనగా ఆశీర్వాదాన్ని లేక అభివృద్ధిని సంపాదించుకోవాలనుకునేటువంటి వ్యక్తి చేసే పని ఏమిటంటే ఏం చేస్తాడంట? నేలను లేక భూమిని సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును నల్ల జీలకర్రను తెల్ల జీలకర్రను చల్లును గోధుమలు వరుసగా విత్తును గోధుమలను వరుసగా విత్తును వరుసగా విత్తును ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును ఆ దాని అంచున ఏముంది ముందు ఆ ఎవలను తాను ఏర్పరిచిన ఎవలను ఎవలు అంటే బార్లీ అని అర్థం. బార్లీ తెల్ల జీలకర్ర నల్ల జీలకర్ర అంతేకాకుండాను ఏంటంట గోధుమలు చల్లుతాడేట అంతేకాకుండా బార్లీని కూడా తాను ఏర్పరిచిన చేనిలో చల్లు తాను ఏర్పరచుకున్న చేలో ఏంటి చేలు చాలా ఉన్నాయి అక్కడ ఏర్పరచుకున్న చేను అంటే దున్నిన చేనులో ఏం చేస్తాడు సదును చేసిన తర్వాత లేక దున్నిన తర్వాత ఇది పంటను ఇస్తుంది అనుకున్నప్పుడు ఇది ఫలితాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు ఆ వ్యవసాయదారుడు ఆ దున్నిన వ్యక్తి ఆ గింజలను ఏం చేస్తాడట? చల్లుతాడు. ప్రియులారా, ప్రియ దేవుని సంగమా, ఈ రోజున ఈ భూమిలో అనగా సంగం అనేటువంటి భూమిలో వ్యవసాయదారుడు అనేటువంటి సేవకుడు సంఘాన్ని దున్నవలసిన పరిస్థితి ఉన్నది. సంఘాన్ని దున్నితేనే సంఘాన్ని సేద్యం చేస్తేనే సంఘాన్ని బలపరచడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని దున్నకుండా విత్తనాలు విత్తితే ఏమవుతాయంట? విత్తువాడు విత్తనాలు తీసుకుని వెళ్ళాడు, విత్తినప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి గింజలు మూడు ప్రదేశాల్లో పడ్డాయి కానీ ఫలితము లేకుండా ఉన్నాయి. మంచి నేలను అనగా వాక్యమును అంగీకరించినటువంటి స్థితి. మంచి నేల అంటే ఏంటండి? వాక్యాన్ని అంగీకరించిన హృదయం అని అర్థము. మార్కులను ఎక్కడ ఉంటుంది ఆ మాట?
వంచినాలంటే వాక్యమును అంగీకరించిన విధానం అటండి. వాక్యమును అంగీకరించిన విధానము ప్రియులరా, ప్రియ దేవుని బిడ్డలరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈ యొక్క విత్తనబడటానికి విత్తనాలను సేద్యము చేయడానికి మరి దేవుని సేవకుడు సిద్ధమైనప్పుడట ఆ యొక్క విత్తనాలు ఆ యొక్క వాన ద్వారా అభివృద్ధి చెందుతాయి. భూమి అంటే ఏం చెప్పుకున్నాం? సంగము. విత్తనములు అంటే వాక్యము. వాక్యము. వాన అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం ప్రియులారా. ఈ ఆశీర్వాదం అనేటువంటిది రావాలి అంటే ఆ పొలమంతా కూడా ఆ యొక్క వ్యక్తి లేకపోతే ఆ యొక్క వ్యవసాయదారుడు దున్నాలి, సదును చేయాలి. ఎవరు విత్తాలనుకుంటాడో ఒక పొలంలో, ఎవరు విత్తాలనుకుంటాడో ఒక పొలంలో, లేకపోతే బార్లీ విత్తాలనుకుంటాడో లేకపోతే గోధుమలు విత్తాలనుకుంటాడో, దాన్ని నియమించినటువంటి విధానములో విత్తుతున్నప్పుడు ఆ రైతుకి ఎంత ఆనందమో తెలుసా? దేన్ని చూసి విత్తుతాడు? వర్షము వచ్చే దిక్చూచిన, వర్షము యొక్క సూచనలను, వర్షం ఏ కాలంలో వస్తుందో. ఈ రోజున సేవకుడితో కూడా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఆశీర్వాదమైన వర్షాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, కాబట్టి నువ్వు విత్తు. నువ్వు విత్తితే ఆ పొలాన్ని నువ్వు సేద్యము చేస్తే ఆ పొలాన్ని నీవు నీకు అప్పగించాను కనుక ఆ పొలాన్ని సేద్యము చేసేటువంటి పరిస్థితి నీదే. ఆ పొలాన్ని నేను నీకు అప్పగించాను, నువ్వేం చేయాలి? సదును చేయాలి. మొదటిగా గట్టులు ఏర్పరచుకోవాలి. నీ సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో అటు ఇటు పోకూడదు. పొలానికి ఏముంటుంది? ఇంటికి సరిహద్దు, పొలానికి గట్టులు ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి. ఆ పక్కనున్న పొలం వాడు ఈ యొక్క పొలంలోనికి రావటానికి వీల్లేదు, కొంచెం గట్టు పెరిగిందా గొడవలు వస్తాయి, పార్ల పార్ల పెట్టి నరుక్కున్న చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరిహద్దు దాటి వచ్చేస్తున్నావేంటి? ఇది నా సరిహద్దు. ఈ రోజున దేవుని సంఘం అనే పొలములో విత్తబడుతున్న వాక్యాలు ఫలించాలి అంటే ఆ ఫలించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆ వాన కురిపించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ వాన కురవకముందు విత్తనం ఏమవ్వాలంట? ఆ పొలములో సదును చేయబడిన పొలములో పడాలి. సదును చేయడం అంటే ఏమిటి? దేవుడు గద్దించడమే. సదును చేయడం అంటే ఏమిటి? దేవుడిని సరి చేయడమే. సదును చేయడం అంటే ఏంటి? దేవుడిని సరిగ్గా నియమించడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలాన్ని సేద్యము చేయకపోతే 100 ఎకరాలున్న వేస్ట్. సేద్యము చేసేటువంటి 1 ఎకరం భూమి చాలు అభివృద్ధిని తీసుకురావడానికి. గొప్పగా 100 ఎకరాలు ఉన్నాయి, సేద్యం చేయకపోతే ఎవడకు కావాలి? ఎందుకు బీడు పారిపోయింది అది? సేద్యము చేయగలన 1 ఎకరము చాలు దీవించబడాలంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏమంటూ ఉంది? ఇదిగో నీ భూమిలో ఈ గింజలకు కావలసినటువంటి వాన ఆయన కురిపించును. ఆయన కురిపిస్తాడు. ఈ రోజున వాన కురవబోతూ ఉంది. ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆశీర్వాదమే అభివృద్ధిలోనికి నడిపించబోతా ఉంది. కానీ ఆ వాన కురవకముందే ఈ విత్తనాలు ఫలించాలి అంటే విత్తనాలు ఏమవ్వాలో తెలుసా? భూమి లోపల మమేకమైపోవాలి. భూమి లోపల ఏమైపోవాలి? ఆ విత్తనాలు విత్తన విత్తనాలు ఆ భూమి లోపల మమేకమైపోతే వర్షం కురిసిన తర్వాత ఆ నీరు వచ్చిన తర్వాత ఆ విత్తనాలు ఫలిస్తాయి. ఒకవేళ విత్తబడిన విత్తనాలు భూమిలో మమేకం అవ్వకపోతే ఆ విత్తనము చచ్చిపోతుంది భూమి మీద ఉంటే. విత్తబడిన విత్తనము ఆ భూమి మీద నిలిచి ఉంటే, భూమి లోపలకు మమేకం అవ్వకపోతే ఆ విత్తనాన్ని పక్షులు చూసి ఎత్తుకుపోతాయి. విత్తనాలు పక్షుల నోటికి అందించబడతాయి. అందించబడితే ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు.
ఈ రోజున వ్యవసాయదారుడు అనే దేవుని సేవకుడు దేవుని విత్తనాలు పట్టుకుని విత్తుతున్నప్పుడు, ఆ యొక్క భూమి అనే సంఘములు విత్తుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క విత్తనాలు సంఘములో మమేకమైపోవాలి, సంఘములో కలిసిపోవాలి. ఆ విత్తనాలు ఆ మంటిలో కలిసిపోతేనే కానీ, మమేకమైపోతేనే కానీ, ఆ విత్తనము బయటకు ఉంటే ప్రయోజనం లేదు కానీ, ఆ నేల మీద ఉంటే ప్రయోజనం లేదు కానీ, నేల మీద ఉన్న విత్తనము పక్షుల నోటికి వెళ్ళిపోతుంది, నేల లోపల మమేకమైన విత్తనము ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది, ఫలితములోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ గింజలు దేవుని యొక్క మాటలు ప్రియులారా. ఈ యొక్క విత్తబడిన తర్వాత అది భూమిలో మమేకము కానంత సేపు కూడా ఆ గింజ ఏది, ఆ గింజ వలన ఏ విధమైన ప్రయోజనమో ఉండదు ప్రియులారా. ఉండదంటారా? ఉండదు. ఇందాక మనము ఆ పొలాన్ని దున్నలేదు గనక విత్తువాడి విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. మింగివేశాయి. కొన్ని చాలా సరైన నేలలో పడలేదవి. ఈరోజున చాలా విషయాలలో కూడా వాక్యాన్ని యజమానుడిగా రైతుగా విత్తుతున్నారు కానీ ఉపయోగం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉన్నాయి ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విత్తనాలు మరి మొలకెత్తాలంటే, గింజలు మొలకెత్తాలంటే అది భూమి లోపలికి వెళితేనే తప్ప మొలకెత్తదు ప్రియులారా. ఈ రోజున దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి వెళితే మనం ఫలిస్తామండి. ఫలించాలని దేవుని సేవకుని ఉద్దేశం, ఫలించాలని దేవుని ఉద్దేశం, ఫలించాలని ఆయన చిరకాల వాంఛ ప్రియులారా. సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందక పోట సాధ్యము ప్రార్థనలో నాటునది వెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందక పోట సాధ్యము ప్రార్థనలో తాగులాడునది పతన మౌట సాధ్యము ప్రార్థనలో తాగులాడునది పతన మౌట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా